ఆండ్రూ ఫోన్ ఎత్తడు క్యాన్ చేస్తున్నాడు అక్కడ వదన గారు వదన గారు వజ్రా 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 మనం అక్కతో జతగా వెళ్తుంది అక్కడ ఓ జంటని ఆశీర్వదించడానికే కదా అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో గుర్తుందో మర్చిపోయావోని గుర్తు చేస్తున్నాను నోరు మూసుకోండి యాంది వజ్రాంటి నాయనమ్మతో కలిసి నిశ్చితార్థం కడికి పోతుండదా మీరంతా రెడీ అయ్యారా అయ్యా వదన గారు సరే పదండి अवसर लेदु वज्रावती मनं वेळ्तुन्नांगा पदंडि वज्रांटी वाळ्ळु अडिगि पोता उंडारु आळ्ळकि तप्पल कानी नाकु तप्पिपोयिनदि नायनम्म नन्नु वद्दने दानिकि कास्त बाध अनिपिंचिना అది నా మంచికే అవుతదిలే వదన గారు మీరు ఆ కార్లో వెళ్ళండి మేము వెనకలే వస్తాం అలాగే నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా మేము వెనకలే వచ్చేస్తాం అదేంటి వస్తున్నావని అక్కతో చెప్పాం కదా మేము రావు అనడానికి కారణం దొరకలేదు కదండి మరి ఇప్పుడు దొరికిందా కారణం ప్లాన్ తట్టింది ఏంటది వజ్రా మీ అక్క అక్కడికి వెళ్ళడానికి ఇంకా అరగంట పడుతుంది ఈ లోపు ఆవిడ నాపడానికి ఏం చేయాలో అదే చేస్తాను ఏం చేస్తావు చెప్తా పదండి వజ్రా వజ్రా ఆగు ఏంటి ఇంకా డెకరేషన్ పూర్తవలేదా అయిపోతుంది సార్ 10 నిమిషాలు త్వరగా కానివ్వండి అలాగే సార్ అయిపోతుంది 10 రూపా ఏం పిన్ని బాగున్నారా నేను బాగున్నాను నాన్న నువ్వు ఎలా ఉన్నావు మీ అత్తయ్య మావయ్య అమెరికా నుంచి వచ్చేసారా లేదు పిన్ని ఇప్పుడు సడన్ గా ఎంగేజ్‌మెంట్ పెట్టాం కదా వాళ్ళకి రావడం కుదరలేదు పెళ్ళికి ఖచ్చితంగా వస్తారు ఇదేంట అబ్బాయి ఇలా చేసావు నీకు పెళ్ళంటే మా అమ్మాయితోనే అనుకున్నాం ఎవరో బైటమ్మాయి అంట కదా అవునత్త గారు బైటమ్మాయి కానీ నా మనసుని గెలుచుకున్న అమ్మాయి పదండి పదండి లోపలికి పదండి ఇదిగో ఆకర్ష్ మీ ఇద్దరికి ముడిపెట్టి మండపం కట్టడానికే ఈ ముహూర్తం
ముందే కంగారు పడతా ఎలా సిగ్గుపడ్డం కూడా ఇప్పుడే కాదు చిన్ని ప్రయాణం బాగా జరిగిందా హలో సార్ నేను జర్నీ చేసింది అమీర్పేట్ నుంచి అనకాపల్లి వరకు కాదు మాదాపూర్ నుంచి కుకట్పల్లి వరకు అంతే ముహూర్తానికి టైం అవుతుంది వెళ్దామా రా ఆకర్ష్ అనురుత్ కార్ కీస్ నేను పార్క్ చేస్తా బాబు ఇటు రామా ఈ కార్ తీసుకెళ్ళి పార్క్ చేయి శ్రద్ధ మేడం నీతో ఒక విషయం చెప్పాలి చెప్పండి మేడం నాకెందుకు ఈ ఎంగేజ్మెంట్కి వెళ్తుంటే మనసంతా ఏదో తెలియని సంతోషంతో నిండిన గాబరాగా ఉంది ఏమిటో ఒక ఉలికిపాటు ఒక గగురుపాటు ఇందాకడి నుంచి నా ఎడమ కన్ను కూడా అదురుతూనే ఉంది ఏదైనా మంచి జరుగుతుందంటావా వెళ్తుంది శుభకార్యానికే కదా మేడం అందుకేనేమో మీకు అలాంటి సిగ్నల్ కనిపిస్తున్నాయి ఏమో మీరన్నట్టు అక్కడ మీకు ఏదైనా మంచి జరుగుతుందేమో చూద్దాం మంచి నాకు మంచి జరగడం అంటే ఒకటి నా నేస్తం నాకు కలవాలి లేదంటే నా మనవడి గురించి నీకు అప్పచెప్పిన పనైనా జరగాలి శ్రద్ధ ఏంటమ్మా అలా ఉండిపోయావు ఏం లేదు మేడం మీరు చెప్పిన పని గురించే ఆలోచిస్తున్నాను అయిపోతుంది మేడం అది చాలా త్వరగానే జరిగిపోతుంది దానికోసమే చేయవలసిన గ్రౌండ్ వర్క్ మొత్తం చేసి పెట్టేశాను ఎంత అదృష్టవంతురాలవో తెలుసా ఆకర్ష్ లాంటి పిల్లాడు నీకు మూడవబోతున్నాడు అంటే నువ్వు ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఉండాలి అసలు ఇప్పుడు నీకు చేస్తున్న అలంకరణ అంతా ఏదో ఒక రోజు మా రూపకి చేయాలని అనుకునేదాన్ని కానీ అదే ఇప్పుడు నీకు చేస్తున్నాను
అదృష్టమనేది రాసుంటేనే వస్తుంది, దురదృష్టమనేది ఏమీ రాయకపోయినా మనతోనే ఉంటుంది. యాంతి, ఈ అమ్మి నా బిడ్డని అంత అక్కసుగా చూస్తా ఉండది? అసలు నా బిడ్డ కోసరం నాతో గొడవ పడింది ఈ అమ్మేనా? ఆ దినం కోపంతో గలాస్ పగలగొట్టినది, ఈ దినం ఉడుకు నీరు పోసుకున్న దాని మాదిరి ఉండాది. ఇంకా ముందు ముందు యాన్ చేయబోతాదో యాందో. రావణమ్మా, ఏంటి ఆ పూలు పట్టుకుని అక్కడ నిలబడిపోయావు? రా. రూపా, నువ్వేంటి ఇందక్కడి నుంచి ఆ గాజుల్నే సర్దుతూ ఉన్నావు? రా, వచ్చి ఆ గాజులు తొడుగు. పెళ్లి కూతుర్ని అలంకరిస్తే నీకు కూడా మంచి మొగుడొస్తాడు. చాలా బాగున్నా తెలుసా? నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రూపా, నీ మాట గొప్పగుండాది, కానీ నీ మనసు తేడాగుండాది. అది నాకు తెలుస్తుండాది. ఇప్పుడే వస్తానక్క. ఏంటి ఆకర్ష్, చేసుకోబోయే అమ్మాయిని ఇలా బొమ్మలో చూసుకుంటున్నావా? ఈ బొమ్మలో ఉంది నిండైన జీవితం అనురాధ్. ఇప్పుడు మా జీవితాలలో ఆ నిండుదనం రావడానికి తొలి అడుగు పడబోతుంది. ఆ అడుగు దూరంలో ఉన్న వెలుగు నీ మొహంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అవును అనురాధ్, నాలో ఉన్న సంతోషం ఎంతో నాకే తెలిసిపోతుంది. కానీ ఏంటి ఆకర్ష్, ఏమైంది? ఆ సంతోషం నీకు లేకుండా? ఆకర్ష్ ప్లీజ్, నువ్వెంతో సంతోషంగా ఉన్నావు, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత సంతోషంలో గాయాలని గుర్తు చేసుకోవడం, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ ఆకర్ష్. ప్లీజ్ ఆకర్ష్, బీ హ్యాపీ ఇన్ దిస్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఏంటి, అర్థమైందా? వెరీ గుడ్ బావా, ఒకసారి ఇలా పక్కకు వస్తావా? రూపా, దిస్ ఇస్ టూ మచ్. వాట్? వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కాబోతున్న వాడిని నువ్వు పక్కకి రమ్మండవు. ఓ అనిరుద్ధ్, జస్ట్ షట్ అప్. బావతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? రే ప్లీజ్ స్టాప్ ఇట్. ఓకే ఓకే, జోకును ఎంజాయ్ చేయడం రాని వాళ్ళకి కితకితలు పెట్టిన ఉపయోగం లేదు. బాగా కాలుతున్న నూనెలో నీళ్లు పోస్తే మంట పుడుతుంది, కానీ వేడి చల్లారదు. రా బావా. ఏంటిది? రూపా, ఏంటిది? నువ్వు నాతో ఇంత అర్జెంటుగా మాట్లాడాల్సిన పనే ఉంది? మాట్లాడాల్సింది నేను కాదు బావా. మరి మాట్లాడు బావా.
మావయ్య మీరా ఇంకా నయ్యురా ఇంకా ఎవరు అనలేదు చాలా సంతోషం ఏం మాటలు మావయ్య అవి మాకు విలువ లేనప్పుడు ఇలా కాకపోతే ఇంకా ఎలా మాట్లాడాలరా విలువ లేదని ఎవరన్నారు మావయ్య అయినా మీరు మీ మాట విలువ గురించి ఆలోచిస్తున్నారు గాని నా మనసులో ఉన్న ప్రేమ గురించి ఆలోచించడం లేదు అంటే నీకు ప్రేమ ఉంది నిన్న కాక మొన్నొచ్చిన అమ్మాయి మీదనా చిన్నతనం నుంచి పెంచిన మా మీద లేదా అత్తయ్య మీరు నన్ను పెంచారు కాదన్న సొంత కొడుకులా చూసుకున్నారు లేదన్న అమ్మా నాన్న చిన్నతనంలోనే చనిపోతే మీరే నాకు అమ్మా నాన్న అయ్యారు అది అబద్ధం అనను మీరు అలా అమ్మా నాన్నలు అయ్యారు కాబట్టే మీతో ఇంత క్లోజ్గా నేను నా నిర్ణయం చెప్పగలుగుతున్నాను నువ్వు చెప్పేస్తున్నావురా ప్రతిసారి చాలా ఈజీగా నువ్వు అనుకున్నది చెప్పేయగలుగుతున్నావు కానీ మేమే నిన్ను కన్న బిడ్డలాగా పెంచి కూడా మా మాటని స్వతంత్రంగా గట్టిగా చెప్పలేకపోతున్నాం నువ్వు మాత్రం నీ ప్రేమ గురించి పెళ్లి గురించి మొహమాటం లేకుండా ఎవరెంత బాధపడుతున్నారో నా ఆలోచన కూడా లేకుండా చెప్పేయగలుగుతున్నావు ఎవరు బాధపడుతున్నారు అత్తయ్య రూప బాధపడుతుందా మీరు బాధపడుతున్నారా ఇక్కడ రూపే నా ప్రేమను గెలిపించి నా నిశ్చితార్థాన్ని దగ్గరుండి జరిపించాలని చూస్తుంది మరి రూపే బాధపడినప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు రేయ్ నా కూతురు మనసేంటో నీకు తెలిస్తేనే కదా తన బాధ నీకు తెలియటానికి నీకు తెలియదు కానీ తను కళ్ళల్లో కాదురా గుండెల్లో దాచుకొని నీకు సంతోషాన్ని పంచుతూ తను బ్రతికేస్తుంది నిజం చెప్పమంటావా మాకిక్కడ ఒక్క క్షణం కూడా నిలబడాలని లేదు బిజినెస్లన్నీ మానేసి అమెరికా వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేయాలని ఉంది నా కూతురు బాధ తీర్చే దారి చూపించాలని ఉంది కానీ ఏం చేయాలి పరిస్థితులు అనుకూలంగా లేవు రాలేకపోతున్నాం మామయ్య ప్లీజ్ మీకు నేను ఎప్పుడో చెప్పాను నా ప్రేమ విషయం మీకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు ఆ రోజే చెప్పేసి ఉండాల్సిందే కానీ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు మామయ్య అందరికీ చెప్పేసి ఇంకాసేపట్లో ఎంగేజ్మెంట్ జరగబోతున్న ఇలాంటి టైంలో మీ బాధను బయట పెట్టడం కరెక్ట్ కాదు మామయ్య దానివల్ల మీ బాధ తీరదు నన్ను బాధ పెట్టడం మానదు ప్లీజ్ మామయ్య మీరు రూప గురించి ఎక్కడ నిలబడి ఆలోచిస్తున్నారో నా గురించి కూడా అదే చోట్లో నిలబడి ఆలోచించండి అప్పుడు మీకు నేను చేసేది కరెక్టో కాదో అర్థమవుతుంది అది కాదురా డాడ్ వదిలేయండి ఇక్కడ బావకి సంతోషం ఇచ్చేది ఏదో అదే జరగాలి జరుగుతుంది దీని గురించి ఇంకా డిస్కషన్ చేయొద్దు థ్యాంక్ యూ రూపా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నా మామయ్య అత్తయ్య ఈ ఒక్క విషయంలో నేను మిమ్మల్ని బాధ పెట్టినా మీరు నన్ను క్షమించి తీరాలి నా జీవితంలో మిగిలిన మూడు వంతులు మూడు ముళ్ళు వేశాక నా భార్యతో గడపాల్సిందే ఆ భార్య నా మనసులో ఉన్న మనిషి అయితేనే నేను సంతోషంగా ఉంటాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఉంటాను మామయ్య బాయ్ కాలేదండి మన వల్ల కాలేదు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తను ఆపడం మన వల్ల కాలేదు మరేదో ఐడియా వచ్చిందని చెప్పావు అవునండి ఐడియా వచ్చింది వచ్చింది ఎస్ బేబీ యు రైట్ మీ అత్తయ్య ఆగాలంటే ఆ చిన్ని గుండె ఆగిపోవాలి
అదేంటి వజ్రా, చిన్ని గుండె ఆగిపోతే అసలు వారసులు ఎవరో మనకు తెలియదనే కదా ఇన్ని రోజులు నువ్వు చెప్తూ వచ్చావు. చెప్పానండి, చిన్నీని చంపకూడదనే చెప్పాను. కానీ ఏం చేయాలి, నేను ఎంత ట్రై చేశాను, నా ప్రాణం మీదకొచ్చేంత వరకు పోరాడాను, కానీ ఆ మనిషిని మాత్రం పట్టుకోలేకపోయాను. దొరికినట్టే దొరికి చేప పిల్లలాగా జారిపోతే ఇంకేం చేయాలి? నా ఆశయాన్ని వదులుకోవాలా? మనందరి జీవితాలు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కాదు, ఊరుకోను. ప్రాణాలు తీసేసైనా అనుకున్నది సాధిస్తాను. ఓకే వజ్రా, కానీ చిన్ని లేకుండా రమణమ్మని ఎలా కార్నర్ చేస్తావు? చిన్ని లేకుండా ఎక్కడికి పోతుందండి? అదేంటి, ఇప్పుడే కదా చిన్నిని ప్రాణాలతో ఉంచనన్నావు. అదే నా ఐడియా. చిన్ని చనిపోయింది, నిశ్చితార్థం ఆగిపోయింది అని మీ అక్కని మాత్రమే నమ్మిస్తాను. కానీ ఆ చిన్ని ప్రాణాలతో నా చేతిలో ఉంటుంది. మీ యజమానుల్ని పిలిచినానని చెప్పినారు కదా, మరి వాళ్ళు వస్తుండారా? హా, వస్తున్నారుగా. ఆ గొప్పింటి పెద్ద ఆమె సేతుల మీందుగానే జరిగేలా చేస్తూ ఉండావు. నాయనమ్మాడికి సేరిపోతే అమ్మ సిన్ని నాయనమ్మకి బుర్ర కథలు చెప్పేస్తారు.